విద్యార్థి దశ నుండే రాజకీయాలను అవలంబించుకొని సమస్యలపై గలమెత్తుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తు తెచ్చుకుంటూ దశ దశలా ఎదుగుతున్న కలిసెట్టి అప్పలనాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీకు ఎంపీ స్థానం కేటాయించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. అలాగే బాధ్యత కూడా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక చరిత్ర ఉన్న విజయనగరం పార్లమెంట్కి పార్లమెంట్లో అభ్యర్థిగా ప్రకటించడం అనేది నేను అదృష్టంగా భావించుకోవడంతో పాటు నా పట్ల పార్టీ అధిష్టానికి కానీ నాయకులకు కానీ ఒక బాధ్యత ఉంది. ఒక బాధ్యతగా పనిచేస్తున్న నమ్మకంతో నాకు అభ్యర్థన ఉన్నది. మరికొద్దిగా బాధ్యత ఇప్పుడైతే ఎక్కడ 100% మనం చేయగలుగుతున్నాం, ఇంకొద్దిగా కాస్త ఈ బాధ్యతను చేయాలని ఒక ఆలోచనతో ఆనందం కలుగుతుంది. సార్, తెలుగుదేశం పార్టీలో విజయనగరం నియోజకవర్గ పార్లమెంటుకి సంబంధించి ప్రతి గ్రామంతో మీకు ఒక అనుబంధం ఉంది. అసలు ఆ నాయకులతో మీకు ఒక అనుబంధం ఉంది, అక్కడ సమస్యలపై మీకు ఎలాంటి అవగాహన ఉంది? నాయకులు నేను మన ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా, అదే మన ఉత్తరాంధ్ర కమిటీ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు నాయకత్వాన్ని నేను బలోపేతం చేశాను. వారు నా పట్ల నమ్మకం ఉంది. ప్రతి నాయకులు కూడా మనల్ని కోరుకున్న పరిస్థితి వచ్చింది. సమస్యలు అంటే దాదాపుగా ఒక 25 ఏళ్ళ నుంచి ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది, చూస్తున్నాను. ఏ దిశగా పరిష్కారం చేయొచ్చో ఒక ఆలోచన ఉంది మనిషిని. కనుక సమస్యల పట్ల ఎవరైనా చెప్తే అవగాహన చేసుకుంటారు, లేదు దాని లోతుకి వెళ్ళాలంటే కొద్ది అధ్యయనం చేస్తాను. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న ప్రధాన సమస్యలు ఐడెంటిఫికేషన్ చేసి అవి రేపు దిశగా పరిష్కారం చేసే దిశగా ఒక ప్రయాణం ప్లాన్ చేస్తున్నాను. సార్, తెలుగుదేశం పార్టీ మీపై ఎంతో నమ్మకంతో ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించింది. ఇప్పటికీ 7 నియోజకవర్గాల్లో మీరు పర్యటించున్నారు. ప్రధానంగా విజయనగరం జిల్లాలో మీకు కనబడుతున్న సమస్యలు ఏంటి? వాటి పరిష్కారానికి ఏ విధమైన ప్రణాళిక చేసుకున్నారు? మనకి సాగునీటి ప్రాజెక్ట్ అండి, తోటపిల్లి అవ్వచ్చు లేకపోతే మడ్డు వరుస అవ్వచ్చు ఈ పార్లమెంట్ పరిధిలో, అలాగే మనకి ఏదైతే కార్పొరామ సాగర్ అవ్వచ్చు. కొన్ని ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు ప్రైమరీగా అవి పరిష్కారం అయితే రైతానికి ముందు రైతు బాగుండాలి, ఈ దేశం బాగుంది, రైతు బాగుండాలి. రైతు బాగోవాలనుకున్నప్పుడు సకాలంలో వారికి ప్రతి ఎకరం నీరు అందించాలి. ప్రతి సగటు రాజకీయ నాయకుడు కానీ పార్టీలు కానీ అవి చెప్పచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు అయ్యే తోటపిల్లి ఇది అయ్యింది, అద్భుతంగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు బ్రహ్మాండంగా చేసాం, నీరు ఇచ్చగలిగాం, ఈ 5 ఏళ్ళు పూర్తి నీరు రాలే. అది ఒక కాన్సెప్ట్. రెండవది ఏంటంటే ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ రైల్వే సంబంధించి, అలాగే భోగాపురం ఎయిర్పోర్టు, చాలా సమస్యలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ ఆధునీకరణ, ఇవన్నీ మీద ఒక అవగాహన తీసుకొస్తున్నాం. నిరుద్యోగ సమస్య మీద ఏది ఉందో, ఇండస్ట్రియల్ ఏరియా పైడి విమానం బొబ్బులి అండ్ రాజాం మన పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి, అక్కడ నిరుద్యోగ సమస్య ఎట్లా ఉంది, అక్కడ ఉన్న ఇండస్ట్రీలు వాళ్ళు కావాల్సిన సమస్య ప్రాబ్లం ఏముంది, నిరుద్యోగ సమస్య ఏముంది, అవన్నీ స్టడీ చేస్తున్నాం. దాని మీద ఒక అవగాహన తీసుకొచ్చి రేపు ఒక ఎజెండా కూడా ప్లాన్ చేస్తున్నాం. రేపు ఎందుకంటే ప్రధాని మోడీ గారు ఉత్తరాంధ్ర పర్యటన ఉంది ఒక 4-5 డేస్లో. ఆల్రెడీ నియోజకవర్గం మీద నా పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, లేదంటే ఉత్తరాంధ్ర సంబంధించిన కామన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో 5 పార్లమెంట్ సభ్యులకి, అవన్నీ ఐడెంటిఫై చేసి రేపు ప్రధానమంత్రి గారికి ఆల్రెడీ ఒక రికమెండేషన్ సిద్ధం అవుతుంది చేయడానికి. ఎందుకంటే రేపు ఆయన 3వ సారి ప్రధానమంత్రి అవుతున్నారు, 100% ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది రాష్ట్ర కేంద్రాల్లో. వారికి ముందుగా మనం ఒక ఐడెంటిఫికేషన్ ఒక సమస్య మీద ఇట్లా ఐడెంటిఫికేషన్ చేస్తాం, పబ్లిక్ కోరుకుంటున్నారు అక్కడ ఈ పరిష్కారం చేస్తే బాగుంటుంది అనేది మనం రికమెండేషన్ చేయగలిగామండి. ఈరోజు అధికారం తాత్కాలికంగా ఇప్పుడు ఉండకపోవచ్చు, మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అవుతున్నారు, రికమెండేషన్ చేసి ఉంచిన తర్వాత రికార్డ్ అవుతుంది అది ప్రైమరీగా. రేపు భవిష్యత్తులో మనం పార్లమెంట్కి వెళ్తున్నాం కనుక ప్రజా ఆశీర్వాదంతో ఒక రికార్డ్ మళ్ళీ కలిసినప్పుడు రికార్డ్ అవుతుంది దానికి, సార్ ఫలానా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇట్లా సమస్య ఇచ్చాను సార్, అది కాస్త చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పగలిగితే అప్పుడు ఈజీగా అవుతుంది అనేది ముందే ప్రిపరేషన్లో వెళ్తున్నాను నేను. అందుకు ఒక ఎజెండా తయారు చేస్తున్నాను పార్లమెంట్ ప్రైమరీగా. గతంలో అశోక్ గజపతిరాజ్ గారు ఏదైతే నాయకత్వం వహించి 2014లో ఆయన కేంద్ర మంత్రిగా ఎంపీగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఏ ప్రయారిటీ ఇచ్చారు, ఆ ప్రయారిటీస్ని కూడా కొనసాగిస్తూ కొత్త ప్రాజెక్టుల కోసం ఆలోచించి అన్వేషణగా యూత్కి దగ్గర అయ్యేవి ఏవైతే ఉన్నాయో, లేకపోతే రైతుకి రైతంగా కానీ మహిళలకు కానీ ఏమైనా కొత్త ప్రాజెక్టులు తేవచ్చా అని స్టడీ చేస్తున్నాం. ఎందుకంటే మనకు వచ్చిన అవకాశాన్ని మనం తక్కువ టైంలో ఎలా యూటిలైజ్ చేసుకోవడం అనేది నా ప్రధానమైన కాంక్ష. ఎందుకంటే నేను అడగలేదు, ఊహించలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఇది ధైర్యంగా చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా,
ఇది పార్టీ అధిష్టానం గుర్తించింది, ఎన్డీఏ కూటమి గుర్తించింది, నాయకత్వం గుర్తించింది. ఇప్పుడు ప్రజలు నేను ప్రసారంకి వెళ్తుంటే ఎస్ మా ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలకు ఒక ఎంపీ రెండు వ్యక్తి ఉంటే బాగుంటుందని వాళ్ళు స్వాగతిస్తున్నారు. కనుక నేను 5 సంవత్సరాలుగా ఈ ఈ ప్రజలకు ఏం చేయాలని ఒక కాన్సెప్ట్ ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటున్నానంటే 5 ఏళ్ళు అంటే చాలా తక్కువ టైం, అవగాహన చేసుకోవడానికి 5 ఏళ్ళు సరిపోద్ది, ముగింపు అయిపోద్ది. కొత్త ఎంపీని మనం చూసాం, మనకున్న నాలెడ్జ్ని ఉపయోగించుకొని ప్రతి రోజు కూడా 1 సంవత్సరంగా భావించుకుంటూ ఎక్స్పీరియన్స్ తీసుకొని పెద్దలు తీసుకొని సమస్య మీద అవగాహన తెచ్చుకొని ఇప్పటికే మనం రేపు పార్లమెంట్లోకి వెళ్తే ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, పార్లమెంట్లోకి వెళ్ళేటప్పుడు పార్లమెంట్లోనే ఆ సమస్యలు ఏ విధంగా దిశగా మన పరిష్కారం చేయాలనేది ఒక అవగాహన రావాలన్నది కొరకుతో నేను స్టడీ చేస్తున్నాను. ఏ ఊరిలో సరే ప్రసంగాల కంటే ఆ గ్రామంలోకి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఐడెంటిఫై చేస్తున్నాను నేను. అందుకు నేను నాయకత్వ నాకు నాకు ఎక్కువ ఏంటంటే ప్రసంగాలు స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడను, నేను స్టడీ చేస్తాను. ఓహో ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇదే ఉంది, దీన్ని ఏ విధంగా తీసుకెళ్ళగాలి. అందుకే హామీలు కూడా నేను ఏమేమో ఇది ఇదే చేస్తాను నేను వస్తాను కాకుండా ఆ పరిధిలో ఉన్న పనులు ఏవైతే మనం చేయగలుగుతామో చేసి చూపించడం అనేది నా ఇంట్రెస్ట్. సార్, గత 10 ఏళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రానికంటే అశోక్ గైత్రాజ్ గారు ఉన్న స్థాయిలో 1000 కోట్లు మన జిల్లాకైతే వచ్చాయనేది అందరికీ తెలిసిన విషయం. ఈ 5 ఏళ్ళలో అవి జరగలేదు అంటారా? అంటే పెండింగ్ పడిపోయి, జరగలేదు పెండింగ్ పడిపోయి ఇప్పుడు అవగాహన ఉన్నారండి. ఫస్ట్ ఏం ఏమన్నా ప్రజాప్రతినిధి అనే వరకు ప్రజలు అవకాశం ఇస్తారు. ఒక్కొక్కసారి ప్రతిపక్షం మా పార్టీకి ఇస్తారు, ఇంకో పార్టీకి ఇస్తారు, ఇంకో పార్టీ ప్రజలు అభిప్రాయం లేదు, ప్రజాస్వామ్యం ఇది. సో ప్రజాప్రతినిధి ఎన్నికైన తర్వాత ఏవైతే ప్రాజెక్టులు కంటిన్యూ గతంలో ఎవరు తెచ్చారు? ఇప్పుడు నిజంగా నేను ధైర్యం చెప్తున్నా, వైసీపీ ప్రభుత్వం ఈ కొత్త ప్రాజెక్టులు తెచ్చి 5 ఏళ్ళలో ఏమైనా ఉన్నాయనంటే నేను కొనసాగిస్తాను. ప్రజా ప్రయోజనం అది, అది నేను అదే అది కూడా స్టడీ చేస్తాను నేను. 5 ఏళ్ళు ఎంపీగా లేకపోతే ఎమ్మెల్యేగా మంత్రులుగా ఈ నా పార్లమెంట్ పరిధిలో ఏదైనా కొత్త పనులు తెచ్చి ప్రజలకు ప్రయోజనమైన తెచ్చి అది తెస్తే ఖచ్చితంగా ప్రజాప్రయోజనం అయితే కంటిన్యూ చేయాలి, మా బాధ్యత అది. తప్ప అదేదో మళ్ళీ కంటిన్యూ చేస్తే వాళ్ళ పేరు వచ్చేద్దని మనం చేయకూడదు కాదు, ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా చేయాలండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా సందర్భాల్లో పార్టీలు గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు ఏదైనా పథకం పెట్టేటప్పుడు కంటిన్యూ చేశారు దాన్ని. ఇప్పుడు అన్నా క్యాంటీన్ తీసుకోండి, అన్నా క్యాంటీన్ అనేది మనం అన్నం పెట్టడం 5 రూపాయలు ఇచ్చి సామాన్య అన్నం పెట్టే ప్రోగ్రాం అది. మీరు అన్నా క్యాంటీన్ తీసేసి రాజశేఖర్ గారు క్యాంటీనో లేకపోతే జగన్ గారు క్యాంటీన్ పెట్టుకోవడం తప్పు లేదు, కానీ అది అది ఊహించడం తప్పు. నేను అంటుంది అది ఎవరైనా సరే ఏ పొజిషన్ ఉన్నా సరే ఎవరైనా సరే ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆ పథకాన్ని కొనసాగించేసి చేయండి. ఇప్పుడు స్టాలిన్ గారు ఉన్నారు తమిళనాడులో, ఆయన ఆ రోజు స్కూల్ పిల్లలకి జయలలిత గారు ఫోటోలతో బ్యాగ్స్ తయారు చేశారు 2 కోట్ల రూపాయలు వాల్యూ, అదే బ్యాగులను పంపిణీ చేశాడు సీఎం అయిన తర్వాత. అర్థం ఏంటి? ప్రజాధనం. ఇప్పుడు మనం ప్రభుత్వాలు ఖర్చు పెడతాంటే ఎవరిది అది ప్రజాధనం? ప్రజాధనం వృధా చేయడం కరెక్ట్ కాదు. అందుకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు పని చేసినా సరే మంచి పనులు అనుకుని పనులు చేయాలి. వ్యక్తిగత స్వార్థ పనులు ఉంటే తిరస్కరించాలా, దానికోసం ప్రజలు తీవ్రించాలి ఏ ప్రజాప్రతినిధి అయినా సరే. అందుకు నేనంటే ఒకవేళ అన్వేషణ కూడా చేస్తున్నాను 7 నియోజకవర్గాల్లో ఈ మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏవైనా కొత్త పనులు తెచ్చి 5 ఏళ్ళు మంచి ప్రాజెక్టులు చేశారు అనుకోండి, ఖచ్చితంగా కొనసాగించాలి, అది అమలు చేయాలి, మన బాధ్యత అది. సార్, ప్రధానంగా గత ప్రభుత్వంలో అశోక్ గైత్రాజ్ హయాంలో ఎన్డీఏ గవర్నమెంట్లో నదుల అనుసంధానం అనే ప్రధాన అంశం విజయనగరం జిల్లాకు ఎంతో ఉపయోగపడుతుందని అందరూ ఆశించారు, ఆయన కొంతవరకు సాధించారు. అది కొనసాగింపు అనేది మీ హయాంలో జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా నేను ఏం ఆలోచిస్తుంటే రైతు బాగుండేటప్పుడు ఈ భారతదేశంలో కానీ సమాజంలో కానీ అందరూ బాగుంటారు, అన్ని రంగాలు బాగుంటారు. ప్రైమరీగా మనకి ఈరోజు మనం నిలబడడానికి ప్రధానంగా రైతు పండించే పంట, రైతు బాగుండ కోరుకున్న ప్రతి వ్యక్తికి కూడా ప్రజాప్రతినిధిగా అవకాశం ఇచ్చినప్పుడు చట్టం తయారు చేసే చట్టసభలోకి వెళ్ళేటప్పుడు అది బాధ్యతగా తీసుకొని నేను ముందుకెళ్తాను. దాని మీద కూడా మేము హోంవర్క్ చేస్తున్నాం, ఆల్రెడీ దాన్ని స్టడీ చేస్తున్నాం. ఏ నదులు అనుసంధానం చేశారు, ఎంతవరకు వచ్చింది, దాని ప్రాజెక్ట్ విలువ ఏదైనా కాస్ట్ ఎంత, రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సమన్వయం చేయాలి, సమన్వయం చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని ఎలాగా అమలు చేయాలనేది కూడా స్టడీ చేస్తున్నాం. ఎందుకంటే నాకున్న అదృష్టం ఏంటంటే అశోక్ గైత్రాజ్ గారు సీనియర్ లీడరు డైరెక్షన్ చేయడం ఆయన అనుభవాన్ని ఆ నిజాయితీని ఆ ధర్మాన్ని నేను షేర్ చేసుకుంటున్నాను, నాకు ఒక ఆనందం కలుగుతుంది. ఎందుకంటే పిన్ టు పిన్ ఆయన ఒక ఒక తండ్రి ఒక బిడ్డకి, వాస్తవంగా చెప్పాలంటే ఒక తండ్రి ఒక బిడ్డకి బా ఇంటి కుటుంబ బాధ్యతలు అది ఒక చెప్పి
తను విసమరిస్తాడు. అలా ఒక వ్యక్తి, ఒక శక్తిగా ఉన్న వ్యక్తి, ఈరోజు ఒక వ్యక్తి నాకు అవకాశం వచ్చినప్పుడు ఇట్లా చేయండి ఇలా చేయండి అని డైరెక్షన్ ఇవ్వడం, వారు చెప్పడం అనేది అదృష్టంగా భావించుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో, లేకపోతే ఆయన ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థలో నన్ను కూడా స్థానం ఇచ్చి ఇట్లా చెప్పడం అనేది ఒక అదృష్టంగా భావించుకుంటూ ఆయన అనుభవాన్ని, మిగతా పెద్ద అనుభవాన్ని సజెషన్ తీసుకొని నాకున్న ఐడియాలజీతో పార్టీ ఇచ్చిన అధినాయకుడు, అది ఆయన నాయకులతో, అలా బీజేపీ జనసేన నాయకులు చూసిన సలహాలు తీసుకొని ఈ 5 ఏళ్ళు బ్రహ్మాండంగా, ఎందుకంటే ఎన్డీఏ కూటమి అంటే నేను విజయం ప్రత్యేకంగా చెప్పాల్సి ఉండే, మన అభ్యర్థి 7 మంచి మెజార్టీ తగిలిస్తున్నాం, ఎంపీగా నాకు మంచి మెజార్టీ అవకాశం వస్తుంది. 5 ఏళ్ళు మాత్రం ఒక అద్భుతంగా చేయడంలో కోరిక. సార్, గతంలో హెచ్ఆర్ఎల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కళా వెంకట్రావుతో మీరు పోరాటం చేశారు పార్టీని అక్కడ బతికించడానికి కావచ్చు, పార్టీ కార్యక్రమాలు. ఈరోజు ఆయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నారు, అలాగే ఆయనకు అనుసంధానం ఆయన పట్టున్న రాజవ నియోజకవర్గం అవ్వచ్చు. ఈ నియోజకవర్గాల్లో మీకు ఆయన ఎంతవరకు సహకరిస్తారని భావిస్తున్నారు? నేను ఆయన మీద పోరాటం చేయలేదండి, ప్రజా సమస్యల మీద పోరాటం చేశాను. ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలిగి తీసుకొచ్చి అధికారుల దృష్టి తీసుకొచ్చి కన్సల్ట్ ఎవరు పరిష్కారం చేస్తారనేది అధికారుల దృష్టి తీసుకొని ప్రజల మీదే, ప్రజా సమస్యల మీద నా పోరాటం తప్ప వ్యక్తుల మీద ఇప్పుడు లేదు, ఉండదు కూడా. ఎందుకంటే నేను నాకు కావాల్సింది ఏంటంటే ప్రజల సంక్షేమం కావాలి, ప్రజలు బాగుండాలి, ప్రజల కోసం ప్రజల ఆమోదం బట్టి నేను లీడర్ అని అయ్యాను. అందుకు వ్యక్తిగతంగా ఆయన పట్ల కూడా మాకు అత్యంత గౌరవం, సామాజిక పరంగా మాకు కుల పెద్ద ఆయన, పార్టీ పరంగా పెద్ద వ్యక్తి. మా ఫ్యామిలీ, మా అన్నగారు సహదేవుడు గారు, మా అన్నయ్య గారు చాలా స్ట్రాంగ్ ఫాలోవర్, ఆయనకి చాలా స్ట్రాంగ్ ఫాలోవర్. ఈరోజు కదా 1983 నుంచి ప్రజాభారతిగా రాజకీయ తీసుకొచ్చిన నుంచి కూడా మా అన్నయ్య గారు ఆయన అంటే చాలా ఇష్టం. సో మాకున్న ఫ్యామిలీ రిలేషన్షిప్తో సహజంగా సన్నిహితంగా ఉన్నవాళ్ళని, ఇప్పుడు ఆయన కూడా సీనియర్గా ఒక ఎమ్మెల్యేగా మన పార్లమెంట్ పరిధిలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం నాకు కలిసి వచ్చిన విషయం. ఎందుకు? అక్కడ చిరుబిల్లు కలిసి వస్తుంది, ఆయన సొంత నియోజకవర్గం రాజం కలిసి వస్తుంది, గతంలో పనిచేసిన హెచ్ఆర్ కలిసి వస్తుంది, బంధువర్గం గజపతినగరం అవ్వచ్చు, నెల్లమర్ల అవ్వచ్చు, ఈ నియోజకవర్గం కూడా ఆయనకు ఉన్న రిలేషన్స్ కూడా నాకు ఉపాధి అయింది. అందుకు ఈరోజు వారి నామినేషన్కి వాళ్ళ అబ్బాయిని పంపించారు, నా నామినేషన్కి మొన్న వారి నామినేషన్ నన్ను ఆహ్వానించారు, ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ అయింది. అందుకని కుటుంబం ఇది సహజంగా మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఏమి ఉండదు కదా, వారికే ఉండదు మాకు ఉండదు. అందుకు మేమేంటే ప్రజా సమస్య మీద పోరాటం చేస్తాం తప్ప వ్యక్తిని మీద, వ్యవస్థ మీద ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టించాను. సార్, మీరు అమరావతిలో ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా వస్తే పనుల మీద వస్తే ఒక ఒక మంచి ప్రాజెక్ట్ అక్కడ ప్రారంభించారు, ఇప్పుడు దాన్ని ఢిల్లీలో ఏమైనా కొనసాగించాల్సిందా? నాకు చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ ఏంటంటే ప్రకటించిన డే 1 అవర్లో బిఫోర్ డెసిషన్ తీసుకున్నాను. 1 అవర్లో నాకు యాక్చువల్గా ఆ స్థానం వస్తే నేను ఊహించలేదు. 1 అవర్లో డెసిషన్ తీసుకుని అమరావతి ఎలాగైతే కంటిన్యూ చేస్తున్నాను, ఇప్పటికీ చేస్తున్నాను, ఢిల్లీలో కూడా చేయాలనించి ఢిల్లీలో ఫ్లాట్ తీసుకున్నాను ఆల్రెడీ. ఈరోజు ఇప్పుడు వెళ్ళా సరే, మన పార్లమెంట్లో ఎవరు వెళ్ళా సరే ఢిల్లీలో ఫుడ్ అండ్ అకామిడేషన్ అక్కడ ఉంటుంది, తెలుగువాడు ఉంటాడు, హిందీ ఇంగ్లీష్ బాగా అనారోగ్యంగా తెలిసిన వాడు ఉంటాడు, ఏదైనా కష్టం వచ్చినా లేకపోతే ఏదైనా హెల్ప్ కావాలన్నా ఒక హెల్ప్ లైన్ లాగా మన పార్లమెంట్ పబ్లిక్ అందరికి కూడా ఢిల్లీలో అక్కడ ఏర్పాటు చేశాం. ఎప్పుడైనా ఏ సందర్భంలో వెళ్ళొచ్చు. ఇది ఈరోజు ఏదో రేపు 5 ఏళ్ళు ఎంపీగా ఉంటాను కాదు, నా లైఫ్ మొత్తం నేను అక్కడ ఉంచుతాను అక్కడ. అది నా రేపు నేను రాజకీయ పరంగా ఇంకో పొజిషన్లోకి వెళ్ళా సరే కంటిన్యూ చేస్తాను. అప్పల నాయుడు అనే వ్యక్తి ఏంటంటే ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అది ఏదేమన్నామండి, ఇప్పుడు నేను ఇప్పుడు ఎంపీకి వెళ్ళిపోతున్నాను, విజయవాడ తీసేవచ్చు, నో చేస్తున్నాను ఉంచుతాను. ఒకసారి ఏదైనా మంచి అనుకుంటే స్టార్ట్ చేసినప్పుడు కంటిన్యూ అవ్వాలి, అది నాకు కొద్దిగా ఇబ్బంది అయినా సరే, ఆర్థిక పరంగా నాకు ఇబ్బంది అయినా సరే నేను కంటిన్యూ చేస్తాను. అందుకు ఏంటంటే రేపు నేను 5 ఏళ్ళు పార్లమెంటు మెంబర్గా అయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తాను. తెలుగువాడు లేకపోతే ఈ ప్రాంతం వాడు ఢిల్లీ వెళ్తే ఖచ్చితంగా నా ఆతిథ్యం తీసుకోవాలి, నా కోరిక, నా స్పెషల్. ఎందుకంటే నేను చదువుకున్న రోజులు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, లేకపోతే మిగతా ప్రొఫెషన్ అవ్వచ్చు, ఎవరైనా సరే నాకు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే కాస్త భోజనం, కాస్త అకామిడేషన్ ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. అందుకు నాకు దొరికింది నేను 10 మందికి ఇవ్వాలి, అది నా బాధ్యత. అందుకు ఆ విధంగా నేను సెట్ చేసుకున్నాను. సహజంగా టికెట్ వచ్చిన తర్వాత ప్రసాదం చేయాలి, నామినేషన్ వేయాలి, ఎంపీ అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి, తీసుకోవాలనేది సహజంగా ఒక థింక్ ఉంటుంది. నేను ఏం ఆలోచించానంటే మనం ప్రయత్నాలు చేయలేదు, అవకాశం వచ్చింది, వచ్చేటప్పుడు మనం 100% ఫుల్ఫిల్ చేయాలి.
ప్రజల కోసం మనం ఆలోచించి చూస్తే ప్రజలు మన కోసం ఆలోచిస్తారు, అది ఒకే లాజిక్. ఓకే, ఆ దాని మీద నేను ఈరోజు కంటిన్యూ చేస్తాను. సార్, ఇప్పుడు మీకు విజయనగరం పార్లమెంట్ పరిధిలో ప్రజలు మీకే ఎందుకు ఓటు వేయాలి? అసలు మీరు వారికి చేసుకున్న విన్నపం ఏంటి? ఈరోజు ఒక రైతు బిడ్డగా, ఒక నిరుద్యోగిగా, ఒకప్పుడు నిరుద్యోగిగా, ప్రజల సమస్యల పట్ల అవగాహన వ్యక్తిగా, ఏ సంబంధం లేకుండా కరోనా సమయంలో నాకు ప్రాంతాలు కులాలు మతాలు సంబంధం లేకుండా ఈ ఉత్తరాంధ్ర మొత్తం సర్వీస్ ప్రకారంగా, లేకపోతే ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక డిసిప్లిన్ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా, నేను ఏ పదవి చేసినా ఏ పని చేసినా బెస్ట్ తీసుకున్నా తప్ప ఎప్పుడు నెంబర్ టూలో లేదు, నెంబర్ వన్లోనే ఉన్నా. మార్కెట్ కమిటీ చైర్మన్గా బెస్ట్ అవార్డు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు తప్ప, నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్లో డిగ్రీ స్టూడెంట్లో బెస్ట్ అవార్డు తీసుకున్నాను. ఆ రోజు ఈరోజు వైకాపా లీడరు అప్పుడు మంత్రి జౌళి శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్తో డిగ్రీ చదువుకున్న రోజుల్లో బెస్ట్ అవార్డు తీసుకున్నాను ఆయన చేతుంది. అలాగే ఇంటర్మీడియట్లో మా సిఎస్ సూనాన్ గారితో 93లో బెస్ట్ స్టూడెంట్ అవార్డు తీసుకున్నాను. అంటే నేనేమంటున్నానంటే ఏది చేసినా సరే బెస్ట్ అనేది నాకు ఇంపార్టెంట్. ఆ బెస్ట్ని క్వాలిటీస్ని పబ్లిక్ ఐడెంటిఫై చేస్తున్నారు, ఐడెంటిఫికేషన్ పార్టీ చేసింది కనుక ప్రజలు ఆటోమేటిక్ చేస్తారు. సో నేనేమంటున్నానంటే 5 ఏళ్ళ పాటు ఈరోజు ఏది మాట్లాడుతున్నాను, రేపు 5 ఏళ్ళ పాటు నాకు ఇప్పుడు కూడా టికెట్ రావడం గెలడం విజయోత్సవం కాదు. 5 ఇయర్స్లో పనిచేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రజలు ఆదరిస్తున్నారో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ఆధారణ వచ్చినప్పుడే సక్సెస్. దాన్ని నేను ఎక్కువ బలంగా నమ్ముతాను. సహజంగా టికెట్ మనల్ని నమ్మి ఇష్టపడే పార్టీ టికెట్ ఇస్తుంది, ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తారు, గెలిపిస్తారు. ఇవి విజయాలు కావండి. విజయం అనేది చివరి రోజున రన్నింగ్ డే రోజు మన గ్రామాలు వెళ్ళేటప్పుడు ప్రజలు ఎలాగైతే ఇప్పుడు పార్టీ గారిని ప్రజలకి అయితే ఏది ఆదరించారో అప్పుడు ఆదరించినప్పుడు నిజంగా సక్సెస్ అని నా కోరిక. ఆ దిశగా పనిచేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విద్యార్థి దశ నుండే సమస్యలపై అవగాహన ఏర్పరచుకొని ఎన్నో సమస్యలు పరిష్కరించి అందరి మన్నంలో పొంది నేడు ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన కలిసెట్టి అప్పలనాయుడు గారు ఎంపీగా కూడా విజయం సాధించి రాజకీయం అంటే ప్రజాసేవ అని గుర్తించిన ఆయనకు విజయం కలగాలని ఆశిస్తూ కెమెరామెన్ వరంతో సచిన్ గారు.